హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మంచి బ్యూటీ టిప్ తీసుకొచ్చేసాను మీకోసం. అదేంటో తెలుసా? ఎవరికండి చెప్పండి, ఈ రోజుల్లో తెల్లగా ఉండకూడదు, మేము నార్మల్ కలర్లోనే ఉండాలి అని అనుకుంటారు. కాదు కదా, అందరూ మంచిగా అందంగా ఉండాలని కోరుకుంటారు. మరీ ముఖ్యమైతే లేడీస్, అందుకోసం వాళ్ళందరి కోసం నేను బ్యూటిఫుల్ ప్యాక్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ ప్యాక్ని ఎలా చేయాలి, దీని యూసెస్ ఏంటి, మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ప్యాక్లోకి వెళ్ళిపోదాము. ఇదైతే మన స్కిన్ వైట్నింగ్ ప్యాక్. మన మామూలుగా మన స్కిన్ టోన్ కంటే ఒకటి రెండు రెట్లు మన స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు కలర్ది ముఖ్యం కాదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్లో ఉంటారు. చామంచాయగా కొంతమంది, నల్లగా కొంతమంది, తెల్లగా కొంతమంది, కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఉన్న కలర్ కంటే కొంచెం షేడ్ అయ్యాము అని. బికాజ్ ఆఫ్ అనిపించవచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఎండలను బట్టి అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ని బట్టి లేదా మనం తీసుకునే ఫుడ్ను బట్టి అలా డిఫరెన్స్ అయితే రావచ్చు. అందువల్ల అంతకుముందు ఉన్న కలర్ మనం లేము అనే అపోహలో, అపోహ కాదు అది నిజము, అలాంటి వాళ్ళకైతే ఈ ప్యాక్ సూపర్గా వర్క్ అవుతుంది. కంపల్సరీగా దీన్ని డైలీ బేసిస్ మీద మనం 15 డేస్ కనుక యూజ్ చేస్తే మన మునుపటి రంగు అయితే మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. అండ్ రెడీ చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ప్యాక్ ఎలా రెడీ చేసి చూద్దాం. ఇక్కడైతే ఫ్రెండ్స్ మనం ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను. అది అయితే గంజి అన్నమాట. గంజి అంటే మీ అందరికి తెలిసిందే, మనం అన్నం ఉడికేటప్పుడు రిమైనింగ్ వరుస్తూ ఉంటాం కదా, తీసేస్తుంటాం కదా అన్నం ఉడికిన తర్వాత, ఆ గంజి అన్నమాట. ఒకొచ్చి పించ్ వచ్చేసి సాల్ట్, నేను పసుపు తీసుకున్నాను. అండ్ ఒక స్పూన్ వచ్చేసి కర్డ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక పెద్ద స్పూన్ కర్డ్ అన్నమాట. అంటే మీకు ఫేస్కి ఈ ప్యాక్ ఇంతవరకు అయితే సరిపోతుంది అన్న క్వాంటిటీలో మీరు తీసుకొని ఆ ప్యాక్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే నా ఫేస్కి అండ్ నా నెక్కి అండ్ హ్యాండ్స్ కూడా యూజ్ అవుతుంది. నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫుల్ బాడీ వైట్నింగ్ ప్యాక్గా అయితే యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్యాక్ని రెడీ చేసుకోండి. ఈ ప్యాక్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను దాంట్లో గంజే వేస్తున్నాను. కావాలంటే చూడండి, అది గంజే, దాని లోపల అన్నం మెతుకులు కూడా ఉన్నాయి. నేను ఈవినింగ్ అన్నం వండేటప్పుడు దాంట్లో నుంచి తీసాను ఫ్రెండ్స్ గంజిని. మీరు కూడా ఇలాగ తీసి పెట్టుకోవచ్చు ఈ గంజిని. ఈ రైస్ వాటర్తో అయితే మనకైతే అమేజింగ్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసుకుంటా. మిక్చర్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ ప్యాక్ అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే రైస్ వాటర్ ఉంటుంది. రైస్ వాటర్ మన ఏజింగ్కి అండ్ మన ఫేస్ అనేది సాకింగ్ అవ్వకుండా ఉండడానికి, మన ఫేస్లో బ్లెమిషెస్ని తగ్గించడానికి అండ్ మన ఫేస్ని 100 రెట్లు నిగారింపు తేవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు ఈ ప్యాక్ని డైలీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో గోధుమ పిండి అయితే వేసాము. గోధుమ పిండిలో అనేది ఆల్ఫా విటమిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది మన రంగుని నిగారించడంలోనూ అండ్ మన ఫేస్ అనేది సాగ్ అవ్వకుండా అండ్ ఏజ్ తత్వం అనేది అంటే ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకు తొందరగా కనిపించకుండా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కర్డ్ వేసాం ఫ్రెండ్స్. కర్డ్ అయితే దాంట్లో మనము లాక్టిక్ యాసిడ్ భర్పూర్ మాత్ర అంటే ఫుల్గా ఉంటుందన్నమాట. లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మన మచ్చలు, మొటిమలు అండ్ దాని మీద ఉంటే మనకి పిగ్మెంటేషన్ అని అంటారు ఫ్రెండ్స్. అండ్ మచ్చలు మచ్చలుగా బ్రౌనిష్ కలర్లో ఉంటాయి, అవి కూడా పోతాయి అన్నమాట దానివల్ల. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అయితే మనకు మందపాటి లేయర్గా వేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉంచేసి 10 మినిట్స్ తర్వాత మనం ఈ ప్యాక్ని అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ప్యాక్ రిమూవ్ చేసే ముందు అది బాగా ఒక 10 మినిట్స్ అయితే దాన్ని ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మన ఇది స్క్రబ్బింగ్ టైప్లో స్క్రబ్ చేసుకుంటా దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే చూపు నిగారిగా ఉంటుంది. ఇది డైలీ వేసుకోవాలి ఫ్రెండ్స్, ప్యాక్ మంచిగా యూజ్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఫ్రెండ్స్ దాన్ని మనం ఇలాగ మంచిగా స్క్రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఆరిపోయిన తర్వాత స్క్రబ్ చేసుకొని దాన్ని అయితే మనము మంచిగా చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా డైలీ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్యాక్ యూజెస్ అయితే బెనిఫిట్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటానన్నమాట. ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక్క ఇన్స్టెంట్లోనే అయితే మనకు నిగారింపు అనేది కనిపించదు. కాకపోతే మనం వీక్లీ ఒక వీక్ వేసుకున్న తర్వాత దీని ఇన్స్టెంట్ గ్లో అయితే మనకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఉందన్నమాట వేసుకున్న తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్,
ఇదండి ఇవాళ నా వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వైట్నింగ్ ప్యాక్ అయితే వేసుకోండి. మీరు కూడా మంచిగా కలర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఓకే అండ్ టిల్ డన్ బాయ్. లాస్ట్లో ఒక మాట, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మీ దాకా నేను తీసుకొస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే అండి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను అందించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఖుదా హాఫిజ్. షబ్బా కేర్ అంటే కేర్ బాయ్.